జిల్లా నరసన్నపేట మండలం టీడీపీ శ్రేణులు నిరసనగా ప్రదర్శనకు ఆక్రమంగా అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడం కక్ష సాధింపు చర్యలేనన్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. అటువంటి వ్యక్తిని అతను నిన్న కాక మొన్న చిన్న బైపాస్ సర్జరీ చేసుకున్నారు. ఆయన కొన్ని మెడిసిన్స్ తీసుకోవాలి. అవన్నీ కాకుండా ఒక 300 మంది పోలీసులతో ఒక అలజడిని నిమ్మాటలు సృష్టించి ఈ రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించాలి. ఒక బీసీ నాయకుడిని ఈ విధంగా అరెస్ట్ చేస్తే ఒక మైలేజీ వస్తుందనేటువంటి ఒక దురుద్దేశం. ఇంకా ఆయన శాసనసభ ఉపనాయకుడు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. ఆయన అసెంబ్లీలో కానీ బయట కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ప్రభుత్వం పైన అనేక అక్రమార్తులు కానీ అక్రమైన విషయాలపైన కానీ దందాల పైన కానీ ఇసుక పైన కానీ ప్రతి దానిపైన నిలదీసే వ్యక్తి అచ్చెన్నాయుడు గారు. బీసీలకి మంచి నాయకుడు. ఈవేళ అటువంటి నాయకుడిని అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయడం అనేది ప్రజలందరూ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.